ఒకప్పుడు సినిమాలతోని రీకామ్ లేకుండా ఉండేట ఆయన, కెమెరాల ముంగట పెద్ద పెద్ద లైట్ల ఎలుగులల్ల సుక్క లెక్క ఎలిగిపోయిన ఆయన, ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి 24 గంటలు పబ్లిక్ ఆపతి సాపతి అరుసుకునే పనులబడ్డాడు. జనసేనాని పవన్ సార్ అస్సలు రీకామ్ ఉండలేడు. ఎప్పుడు చూసినా ఆఫీసర్లతోని మీటింగ్లు లేకపోతే పబ్లిక్ కష్టాలు తెలుసుకున్నాడు. సార్ డ్యూటీ అంటే డ్యూటీనే. అగ చూడురు మీరే, ఏదో మంది చూడంగా వాళ్ళు కాగితాలు ఇచ్చిండ్రు, మనం తీసుకున్నాము, ఆచనక పక్కకు పారేసినాం అన్నట్టుగా పబ్లిక్ సార్ చేతుల సమస్యల కాగితం పెట్టిండ్రు అంటే, ఇక ఆ సమస్య 600 అయినా పరిష్కారం కావాల్సిందే, పంచాది తష్ప కావాల్సిందే అన్నట్టు చేస్తాడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్. ఎమ్మటే కాకపోయినా సారు దాని కొరకే ఓ టైం పెట్టుకుని ఆఫీసర్లందరిని ముంగట ఊక పెట్టుకుని పబ్లిక్ ఎవళ్ళెవళ్ళు ఏమేం సమస్యలు మోసుకొచ్చిండ్రో తెలుసుకొని అక్కడికక్కడనే సీఫ్ సాఫ్ చేస్తున్నాడు. అటు అసెంబ్లీ మీటింగులు కూడా వచ్చినాయి కాబట్టి శనివారం పొద్దుగాలనే తన ఆఫీసుకు పబ్లిక్ కు పంపించిన ఆపతి సాపతి కాగితాలన్నీ ముంగటేసుకున్నాడు సారు. పంచాయతీలు, పల్లెలు, నీళ్ల తిప్పల, అడవులు, గిట్ట దేని మీద ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని తెలుసుకొని అందరిని అరుచుకునే ఎగురని చేసిండు. గిట్లనే తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉన్న ఎన్టీఆర్ కాలనీల గాలికి తిరిగే పని పాట లేని పొలగాన్లు ఆడోళ్లను ఆడపిల్లలను షీడాయిస్తున్నారట. జర్ర మీరే దారిలో పెట్టాలి సారు అని ఉప ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకున్నారట. ఆడోళ్లను సతాయిస్తున్నారని తెలవంగానే సారు తిరుపతి ఎస్పీకి ఫోన్ కొట్టి మాట్లాడిండట. ఎమ్మటగా ఎన్టీఆర్ కాలనీల షిడగతి పోరాలను దొరకబట్టి ఈపులన్నీ మండదంపాలని చెప్పిండట. అటు ఎస్పీ సార్ కూడా అదే పనిలో ఉంటాం సార్ అన్నట్టు చెప్పిండట. అంతేకాదు అటు చిత్తూరు విజయనగరం జిల్లాల పొంటి ఏనుగులు చేయబట్టి చేండ్లు చెలకలు ఆగమవుడే గాక పబ్లిక్ పానాలు పోతున్నాయి కదా, దాని మీద కూడా సారు అడవి ఆఫీసర్లను ఊకబెట్టుకుని మాట్లాడిండట. కర్ణాటకకి వెళ్లి కుంకి ఏనుగులను తెచ్చి అడవి ఏనుగులను ఆదుపులో పెట్టే యుగురం చేయాలి అనే ఆలోచనలు చేసిండ్రట. గిట్లా సమస్య ఉన్నదని సారుకు తెలిసిందంటే చాలు, ఇక దాని అంతు చూసేదాకా ఇడిచిపెడతలేడు. అందుకే పవన్ సారు డ్యూటీకి ఎక్కిండు అంటే అట్లుంటది మరి, చిన్నగుండదు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్.